नमस्ते अंडी, इप्पुडु मनं चूस्तुन्नदी 125 गज्यालु पूर्ति इंडिपेंडेंट हाउस अंडी। लोकेशन वच्ची सुजात नगर दग्गरलो वस्तदी इदी। इप्पुडु स्ट्रेट गा कनिपिस्तुन्नदी इदी 30 फीट रोड अंडी। इदी उडा हाउस, लोन वस्तदी, रिजिस्ट्रेशन क्लियर गा वस्तदी। मनकि इंदुलो रेंडु हाउसुलु अयिते सेल कि वच्चे, ओकटैते फिनिशिंग स्टेज लो उंदी, ओकटैते अंडर कंस्ट्रक्शन लो स्टार्ट चेशारु। मनकि G+1 कि పర్మిషన్ తీసుకున్నారండి, అంటే సెల్లర్ తర్వాత గ్రౌండ్ కట్టి తర్వాత ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు। మన పాతకాలం లెక్కల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే రెండు అంతస్తుల బిల్డింగ్ అని చెప్పొచ్చు। ఒకటైతే ఫినిష్ చేశారు, ఇంకోటైతే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఒకవేళ నచ్చితే ఈ ఓపెన్ ప్లేస్ కొనుక్కొని అదే బిల్డర్ తో కాని లేకపోతే మనకి నచ్చిన బిల్డర్ తో కాని మనం కన్‌స్ట్రక్షన్ చేయించుకోవచ్చు। అప్పుడు మనకి నచ్చినట్టుకైతే రూమ్ సైజులు కాని లేకపోతే అవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు। లేదు మనకి రెడీ టు ఆక్యుపై కావాలనుకుంటే పక్కదైతే 100% రెడీ చేశారు। 25-45 అంటే ఇండిపెండెంట్ హౌస్ కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు। 30 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ గా ఇంట్లోకి కార్ పార్కింగ్ ఉంటది। కిందనైతే సెల్లర్ లో 1 బిహెచ్కే కట్టారండి, రెండు కార్లు అయితే పెట్టుకోవచ్చు, దాంతో పాటు 1 బిహెచ్కి వచ్చింది। 125 గజాలు ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న కొత్త ఇండిపెండెంట్ హౌస్, ఎవరితో సంబంధం లేకుండా 30 అడుగుల రోడ్ తో। ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్పారండి, అప్రాక్స్ గా అది 1 ఇయర్ పడుతది। ఇది మనకి కిందన ఉన్న 1 బిహెచ్కే అండి, లోపలికి ఎంటర్ అవగానే ఇది కనిపించేదంతా హాల్ కనిపిస్తుంది। సీలింగ్ వర్క్ కూడా చేసి ఇస్తున్నారు। లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ వచ్చింది, లేటెస్ట్ గా ఫ్లాట్ లకు ఉన్నట్టే సీలింగ్ అది చేస్తున్నారండి, మొత్తం రోలింగ్ లైట్స్ అయి పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు। కాస్త ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి బాత్రూమ్ అయితే ఏర్పాటు చేశారండి। బాత్రూమ్ సైజ్ మీడియం ప్లస్ లో కనిపిస్తుంది। ఆ పైన స్టోరేజ్ కోసం అయితే స్పేస్ అయితే విడిచిపెట్టారు। ఇది మనకి 1 బిహెచ్కే, స్పేస్ అయితే బాగుంది, మనకి 6x6 బెడ్ అయితే చాలా ఫ్రీగా పడతది। రెండు వైపులా వెంటిలేషన్ అయితే ఇచ్చారు, సీలింగ్ కూడా చక్కగా చేసి ఉంచారు। ఇక్కడ నుంచి మనం కిచెన్ లోకి వెళ్లి కిచెన్ ఎలా ఉందో చూద్దాం। కిచెన్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి, ఎల్ షేప్ లో మన కిచెన్ బల్ కనిపిస్తుంది। పర్ఫెక్ట్ గా అయితే వాస్తు ప్రకారం కట్టినట్టైతే కనిపిస్తుంది। ఇక్కడ కొన్ని సెల్ఫ్లు వచ్చేని, ఇదంతా మనకి యూటిలిటీ కోసం అయితే స్పేస్ విడిచిపెట్టారు। యాక్చువల్ గా ఇంటి ముందు కూడా చాలా వరకు స్పేస్ ఉంటుంది, రెండు కార్లు పట్టే అంత స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి। అక్కడి నుంచి మనం పైకి వెళ్దాం, అక్కడ 2 బిహెచ్ కి అయితే ఆల్్రెడీ డిజైన్ చేసి ఉంచేశారు। పూర్తి ఇండిపెండెంట్ హౌస్, 125 గజాల్లో కార్ పార్కింగ్ తో 30 ఫీట్ తో కూడా లోన్ వచ్చేటట్టు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 1 ఇయర్ లో చూసి వరకు ఇది గ్రేట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి। మెట్లకి వెళ్ళగానే మనకి ఇదంతా కూడా ఇంటి ముందు స్పేస్ కింద కనిపిస్తుంది। మెయిన్ డోర్ వచ్చింది, పక్కన మనకి కిటికీ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ఏర్పాటు చేశారు। హాల్ సైజ్ బాగుందండి, చాలా పొడవైతే కనిపిస్తుంది, అప్రాక్స్ గా మనకి 20 ఉంటది, వెడల్పు అయితే మనకి 9-10 ఉంటది। హాల్లో సీలింగ్ అయితే లేటెస్ట్ డిజైన్ తో ఏర్పాటు చేశారు। రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ కోసం లార్జ్ స్కేల్ లో విండో అయితే ఓపెన్ చేసి ఉంచారు। హాల్ నుంచి మనం కిచెన్ కి బెడ్రూమ్స్ కి వెళ్ళే దారిలో ఇది మనకి యూటిలిటీ అని చెప్పొచ్చు। కిచెన్ కు ఆనుకొని అయితే ఇది రావడం జరిగిందండి, ఈ పైన కూడా స్టోరేజ్ కనిపిస్తుంది। ఇది బెడ్రూమ్స్ కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు, మీడియం ప్లస్ లో అయితే సైజ్ కనిపిస్తుంది। ఇది మనకు ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ అయితే బాత్రూమ్ రావడం జరిగింది। ఈ బెడ్రూమ్ సైజ్ బాగుందండి, వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు। లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ కనిపించింది, సీలింగ్ వర్క్ కనిపించింది, కొన్ని సెల్ఫ్ లు అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంచారు సిమెంట్ వి। అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్ లో అయితే కనిపిస్తుంది। సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళి ఎలా ఉందో చూద్దామండి। ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది, వెంటిలేషన్ అయితే చక్కగా ఇచ్చారు, సెల్ఫ్లు అయితే ఎక్కువ సెల్ఫ్లు ఇచ్చారు, సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైను, రోలింగ్ లైట్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు, ఒకటి అటాచ్డ్ ఒకటి కామన్ వచ్చిందండి। కిచెన్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు, కిచెన్లోకి వెళ్ళి దారిలో స్ట్రేట్గా మనకి పూజ కోసం సెపరేట్గా ఒక రూమ్ లాగా అయితే కట్టేసి ఉంచారండి। ఎల్ షేప్లో అయితే కిచెన్ వచ్చింది, కిచెన్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు, కిచెన్ కి ఆపోజిట్ లో మనకి ఎక్కువ సెల్ఫ్లు, వెంటిలేషన్ డబుల్ వెంటిలేషన్ వచ్చింది।
పైన డబల్ బెడ్రూమ్ వచ్చిందండి, వెరీ లార్జ్ స్కేల్లో హాలు కిచెన్తో పాటు డబల్ బెడ్రూమ్ వచ్చింది, డబల్ బాత్రూమ్ వచ్చింది. ఇంటి ముందు కూడా కారిడర్ స్పేస్ బాగుంది, ఈస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరిగింది. మనం ఇందాక అనుకున్నట్టు ఈ పక్కది కూడా ఎప్రూవల్ అది తీసుకున్నారు. ఒకవేళ మనకి ఇది కావాలనుకుంటే అది కూడా మనం తీసుకోవచ్చు, అది కూడా మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ప్లాన్లో ఏమైనా మార్పులు కావాలనుకుంటే మనం బిల్డర్ గారితో మాట్లాడుకోవచ్చు, రూమ్ సైజులు అవి పెంచడం తగ్గించడం. మనం మేడ మీదకి వెళ్ళి ఎలా ఉందో చూద్దామండి. 125 గజాలు, 25x45 పూర్తి ఇండిపెండెంట్ హౌస్. మెయిన్ రోడ్ నుంచి అప్రాక్స్గా ఒక 800 మీటర్లు ఉంటుంది, ఒక 0.5 కిలోమీటర్ కన్నా కాస్త ఎక్కువ. వాటర్ ట్యాంక్ అది పెట్టేసి ఉంది, పిల్లర్స్ ఉన్నాయి. ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు, పర్మిషన్ కూడా తీసేసుకున్నారు. సో ఇంకో ఫ్లోర్ వేసుకున్నా సరే మనకి ఎటువంటి లీగల్ ఇష్యూ అయితే లేదు. ఆ ప్లేస్ అంతా కూడా మనకి సేమ్ ఇలాగే కట్టేసిస్తారండి. ఎవరైనా 2 హౌసెస్ పక్క పక్కన దొరికితే బాగుంటుంది అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఒక 6 నెలల నుంచి ఒక 8 మంత్స్లో మనకి అప్ చెప్పడం జరుగుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.